అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో డిప్యూటేషన్ ఏ విధంగా అప్లై చేయాలో ముందుగా చూద్దాం. అయితే ఇంతవరకు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ముందుగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో కానీ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి, అలాగే మనం ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే కింద కెప్సా కోడ్ అనేది ఉంటుంది, ఆ కెప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది, స్టూడెంట్ అటెండెన్స్, అలాగే ఎంప్లాయ్ అటెండెన్స్, కింద లీవ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటాయి. లీవ్ మేనేజ్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఇందులో థర్డ్ ఆప్షన్ వచ్చి అప్లై స్పెషల్ డ్యూటీ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయగానే స్పెషల్ డ్యూటీ టైప్ అని అక్కడ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ మనకు కనిపించడం జరుగుతుంది. అందులో మనకు కావాల్సింది డిప్యూటేషన్. డిప్యూటేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఫ్రమ్ టు డేట్ అడుగుతుంది. అందులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనము డిప్యూటేషన్గా వెళ్తున్నామనే డేట్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను రఫ్గా 2 నుంచి 5 ఇస్తున్నాను. అలాగే లొకేషన్ కోడ్ అడగడం జరుగుతుంది. లొకేషన్ కోడ్ అంటే ఏమీ లేదు, మనం ఏ పాఠశాలకి అయితే డిప్యూటేషన్గా వెళ్తున్నామో ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనము ఏ పాఠశాలకి అయితే డిప్యూటేషన్గా వెళ్తున్నామో ఆ పాఠశాలకి డైస్ కోడ్ అనేది ఉంటుంది. ఆ డైస్ కోడ్ అనేది ఎంటర్ చేయగానే మనకు అక్కడ వెరిఫై మీద క్లిక్ చేయగానే మనము ఆ మనం వెళ్ళే పాఠశాల పేరు అనేది కింద క్లియర్గా కనిపించడం జరుగుతుంది. కనిపించగానే కింద మనము సెలెక్ట్ చేసింది 4 డేస్, అంటే మనం ఎప్పటి వరకు మనం డిప్యూటేషన్గా వెళ్తాము అనేది మనం డేట్ సెలెక్ట్ చేసుకుని కింద డేస్ అనేది రావడం జరుగుతుంది. రాగానే మనకు కింద అప్లై అనే బటన్ కనిపించడం జరుగుతుంది. అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.